हाय एवरीवन, वेलकम बैक टू मा होम रेसिपीज। एला उन्नारु नेनैते चाला बागुन्नानु। इवाला मन मा होम रेसिपीज लो नेनु चूपिंचबोये रेसिपी अरटी दूटकूर। एन्नो हेल्थ बेनिफिट्स उन्न ई अरटी दूटनी वन मंत कोसारैना मन फुड लो चेर्चुकुंटे आरोग्यानिकि एंतो मंचिदी। దీన్ని ఉడకపెట్టుకొని వాటర్ తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ కానీ గాల్ బ్లడర్ స్టోన్స్ కానీ పోతాయి। ఈ అరటి తోటకూర ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం। ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో ఒక స్పూన్ కల్లుప్పు కొంచెం నిమ్మపద్ద పిండుకొని పక్కన ఉంచుకోండి। మనం కట్ చేసుకుంటున్న అరటి తోటని ఈ వాటర్లో వేసుకుంటే అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి। నేను చూపిస్తున్న విధంగా అరటి దూటని అయితే మీరు కట్ చేసుకోండి। ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికైతే ఫైబర్ ఎంతో ముఖ్యం కదా। ఎవరీ టైం గోధుమ పిండే కాకుండా ఇలా ఫైబర్ ఉండే అరటి దూట గాని అట్లాంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికైతే ఎంతో మంచిది। ఈ అరటి దూటలో మనం కట్ చేస్తున్నప్పుడు ఫైబర్ అనేది వస్తూ ఉంటుంది నార, దాన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ మీరు సన్నగా ఇలా కట్ చేసుకోండి। కట్ చేసుకున్న ముక్కల్ని వెంటనే సాల్ట్ వాటర్ అయితే వేసుకోండి, లేకపోతే అవి కలర్ మారిపోయి బ్లాక్గా అయిపోతాయి। తీసుకున్న అరటి దూటని మొత్తం ఇలా ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకున్నాక ఇందులో ఉండే నార ఎలా తీయాలో నేను చూపిస్తాను। చిన్న కర్రపుల్ల తీసుకొని ఇలా అరటి దూటలో తిప్పుతూ దాంట్లో ఉండే నార అనేది మనం తీసేయచ్చు। ఇలా 4-5 సార్లు చేయడం వల్ల దాంట్లో ఉండే నార అంతా వచ్చేస్తుంది। చూస్తున్నారు కదా అరటి దూటలోని నారని ఇలా క్లీన్ చేసుకోవచ్చు। ఈ విధంగా 4 టైమ్స్ అలా చేసుకుంటే ఇందులో ఉండే నార అంతా వచ్చేస్తుంది। చూడండి, నేను ఇలా తీసి పెట్టాను నారని, ఇందులో ఉండే నార మొత్తం తీసేసుకున్నాక రెగ్యులర్ వాటర్తో వాష్ చేసేసుకొని కుకింగ్ వాడే వాటర్ని ముక్కలు మునిగేదాకా పోసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ మీద ఇవి సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉండించండి। ఈ వాటర్ అయితే వేస్ట్ చేయనక్కర్లేదు। ఇలా స్టోన్ ఉండే వాళ్ళు ఆ వాటర్ని అయితే తాగొచ్చు, లేకపోతే అదే వాటర్తో మనం కర్రీ అనేది చేస్తున్నాం। ఇవి ఉడికే లోపల ఒక బాండలు పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి। ఇవి దోరగా ఫ్రై అయ్యాక ఇందులో 1 కప్పు వరకు వేరుశనగ పప్పు తీసుకుంటున్నాను, వీటిని కూడా దోరగా వేయించుకోవాలి। ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పొడి కొట్టు పెట్టుకోవాలి। ఇక్కడైతే అరటి దూట ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి కదా, వీటిని పక్కన ఉంచుకోండి। ఇప్పుడైతే కూర కోసం 2 ఉల్లిపాయలు, 1 టమాటా తీసుకుంటున్నాను, అలాగే మనం ఉడికించి పెట్టుకున్న అరటి దూట ముక్కల్ని తీసుకున్నాక ఒక బాండిల్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిపోయాక ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వరకు మినప్పప్పు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వండి। ఇవి ఆయిల్లో ఫ్రై అయిపోయాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి।
ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. టమాటాలని ఆయిల్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేదాకా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత 1 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని వీటిని టమాటా ఆనియన్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కారంలోని పచ్చివాసన పోయినాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటి తోట ముక్కల్ని వేసుకొని ఆయిల్లో 10 నిమిషాల పాటు మగ్గనించండి. కారం, పసుపు అరటి తోట ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేసి 10 నిమిషాల పాటు వీటిని మగ్గనించండి. ఇవి బాగా మగ్గిపోయాక ఇందులో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు, వేరుశనగ పప్పులు, ఆ పొడి వేసుకొనేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పొడి మొత్తం ఈ ముక్కలకు పట్టేలాగా ఇందులోకి 1 గ్లాస్ వరకు వేడి నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. ఇలా వాటర్ మొత్తం పోసుకొని ముక్కలకి కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా 10 నిమిషాల తర్వాత ఇలా అయితే కుక్ అయిపోతుంది. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసేసి బాగా కలుపుకునేసాక లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని బాగా కుక్ అవనివ్వండి. చూస్తున్నారు కదా కర్రీ అనేది ఇలా కన్సిస్టెన్సీ దగ్గర పడింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అరటి తోట కూర అయితే ఇలా రెడీ చేసేసుకున్నాం. దీన్ని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్గా సెట్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.